ఎక్స్ప్రెస్, అన్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్. టాలీవుడ్ లో ప్రస్తుతం పెళ్లి కాని హీరోలు చాలా మందే ఉన్నారు, కానీ అందరి చూపు ఒక్కరి వైపే ఉందని చెప్పాలి. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ పెళ్లి గురించి ప్రస్తుతం ఎంతమంది ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వయసు కూడా పెరిగిపోవడంతో ప్రభాస్ పెళ్లి చేయాలని వారి కుటుంబ సభ్యులు సంబంధాలు కూడా బాగానే చూస్తున్నారట. అయితే ప్రభాస్ కి కాబోయే భార్య అతనికి తగ్గట్టు ఉండాలి కాబట్టి కొంచెం టైం పట్టక తప్పదు. అయితే ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజ్ కూడా రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి స్పందించారు. ప్రభాస్ కి సెట్ అయ్యే అమ్మాయిని చూస్తున్నాం, జాతకం దోషాలు వంటి కారణాల వల్ల ఆలస్యం అవుతుంది, అన్ని సెట్ అయ్యాక ప్రభాస్ కి నచ్చితే ముహూర్తాలు పెట్టించేస్తామని వివరణ ఇచ్చారు. ఇక ప్రభాస్ కూడా దాదాపు తన కుటుంబ సభ్యుల నిర్ణయానికి తన పెళ్లి విషయాన్ని వదిలేశాడట. అయితే ఈ రోజుల్లో కూడా ఇలా జాతకం దోషాలు అంటూ వెయిట్ చేస్తూ ప్రభాస్ ను బ్యాచులర్ గా ఉంచేస్తే ఎలా? ఓ పక్క జ్యోతిష్యం మూఢనమ్మకం అంటూ చాలా మంది గొంతెత్తి అరుస్తుంటే డార్లింగ్ అభిమానులు తెగ బాధపడిపోతున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.